ఇక్కడ ఎంత బాగుందిరా బాబు, అబ్బాబ్బబ్బా ఆ బాక్స్ ఏమో పైనుంచి వస్తున్నాయి. ఈ ఎలిఫెంట్ ఇంకారిస్తుంది అనమాట. భలేగా ఉన్నాయిలే అబ్బా, రెండు ఎలిఫెంట్లు. ఒకటి వాటర్ పోస్తుంది, ఒక డీర్ ఉంది. అమ్మో స్నేక్ అనుకుంటుంది, అమ్మో చుట్టేసుకుంటుంది. బబ్బబ్బబ్బబ్బా, ఓహోహోహో స్నేక్ చాలా భయంకరంగా ఉంది. అడవిలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంత క్రూరంగా ఉండే జంతువులన్నీ ఉంటాయి. డీర్ పరిగెడతా ఉంది, ఎందుకంటే భయం అనమాట. గమ్మున ఎవరన్నా వచ్చేస్తారేమో, ఏమన్నా తినేస్తారేమో అని భయం. ఈ డీర్ ఎలిఫెంట్ కూడా పరిగెడుతుంది. అంటే చూసారా ప్లీజు, ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ లైన్ అరుస్తానే ఉంది. ఎవరికరా తినేద్దామని చెప్పేసి, అమ్మో ఎంతలా అరుస్తుందో చూసారా. అందుకే అడవుల్లో వెళ్ళారంటే చచ్చిపోతారు. ఈ సింహం లాంటి జంతువులు, క్రూరమైన జంతువులు తినేస్తాయి. కాబట్టి మీ డాడీతోటే ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు. ఎవరు చేయి పడితే వాళ్ళు చేయి పట్టేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. చూడండి ఆ పాము, చూడండి ఎంత భయంకరంగా. ఎవరు దొరుకుతారా, మింగేద్దామని చూస్తుంది. చూసారా బాబోయ్ బాబోయ్, చాలా పెద్దలు ఉంటాయి. మనకు తెలియకుండా చెట్ల మీద ఇంత పెద్ద పెద్ద పాములు ఉంటాయి, పెద్ద పాములు ఉంటాయి కదా శ్రేష్ట. బాబాయ్ నాకు చాలా భయం వేసేస్తుంది అసలు దీన్ని చెప్తుంటే. ఏదో నేను చాలా భయంకరంగా ఉంది పాము. ఈ అడవిలోకి చోటాబీన్ వచ్చాడంట. ఈ చోటాబీన్ వచ్చి ఏం చేశాడు, బాగా ఈ పాముని దగ్గరికి భయించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే ఎక్కువాలి అడవి అంటే అన్నీ ఉంటాయి కదా, జంతువులు పక్షులు ఇంకా అన్నీ అని చెప్పాను కదా. క్రూరమైనవే కాదు, ఇలా చిన్న చిన్ని డక్స్, బర్డ్స్, ట్రీస్, ఫిషెస్ అన్నీ భలే ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.